హే గైస్, వెల్కమ్ టు షారుక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు తెలియని 5 క్రోమ్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ ని గనక మీరు అప్లై చేస్తే మీ క్రోమ్ స్పీడ్ ని పెంచొచ్చు అండ్ మీ క్రోమ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసి సో మీ ఫోన్ ని హ్యాక్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ మీ క్రోమ్ వల్ల వైరస్ ఎక్కుతుందా మీ మొబైల్లో, సో దాన్ని కూడా మీరు ఆపచ్చు. మీ క్రోమ్ స్పీడ్ ని కూడా పెంచొచ్చు. సో ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే మీరు చివరి దాకా అయితే వాచ్ చేయండి అండ్ అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు సెట్టింగ్స్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఒక ఆప్షన్ ఉండిద్ది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ సేఫ్ బ్రౌజరింగ్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ ప్రొటెక్షన్లో అయితే ఉండిద్ది ఆప్షన్ వచ్చేసి. సో మీరు ఏం చేయాలంటే దీన్ని ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్, సో పైన మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇదేంటంటే హెవీ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిద్ది, స్టాండర్డ్ ప్రొటెక్షన్ కంటే ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిద్ది. అంటే లైక్ డేంజర్ వెబ్సైట్స్ నుంచి కాపాడిద్ది అండ్ పాస్వర్డ్స్ని కూడా గట్టిగా సో హ్యాక్ అవ్వకుండా చూసుకునిద్ది. సో ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ సెట్టింగ్ని అయితే అప్లై చేశారు కదా, సో ఇక్కడ నుంచి మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఈ విధంగా ఇంకో బ్యాక్ 2 బ్యాక్స్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సేఫ్టీ చెక్ అని ఇంకో ఆప్షన్ అయితే ఉండిద్ది, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ కిందే. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ నౌ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి అప్డేట్స్ అండ్ పాస్వర్డ్స్ అండ్ సేఫ్ బ్రౌజరింగ్, సో ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ మనం ఆల్రెడీ ఆన్ చేసాం కాబట్టి సో ఇక్కడ మనకి రైట్ అయితే చూపించింది. ఇంకా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే టిక్ అయితే చూపిల, అప్డేట్స్ అండ్ పాస్వర్డ్స్. పాస్వర్డ్ ఏంటంటే నేను సైనింగ్ చేయలా, సో అందుకనే నాకు ఈ విధంగా చూపిస్తుంది. సో మీరైతే సైనింగ్ చేసేయండి, నేను తర్వాత సైనింగ్ చేసుకుంటా. అండ్ ఇంకా ఇక్కడ మనకి అప్డేట్స్, సో మీరు క్రోమ్ బ్రౌజర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఏమైనా వైరస్ ఉంటే దాన్ని క్లియర్ చేసేస్తారు వాళ్ళు. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ని అయితే అప్డేట్ అయితే చేస్తా. సో ఇక్కడ నేను ఓపెన్ అయితే చేస్తున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత సో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోండి మళ్ళీ. సో ఈ విధంగా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సేఫ్టీ అండ్ చెక్ దగ్గర మీరు చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి టిక్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మీ క్రోమ్ అయితే ఫుల్ సెక్యూరిటీలో అయితే ఉంది. సో ఇప్పుడు మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ అయితే మళ్ళీ ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్ బ్రౌజరింగ్ డేటా ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత అడ్వాన్స్ మీద ట్యాప్ చేయండి. అడ్వాన్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్యాప్చర్డ్ ఇమేజెస్ అండ్ ఫైల్స్ని అయితే మీరు టిక్ అయితే ఉంచుకోండి. సో టిక్ ఉంచి మీరు క్లియర్ డేటా మీద ట్యాప్ అయితే చేయండి. సో ఇక్కడ మీకైతే అడిగిద్ది, సో మీ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ని అయితే మీరు అన్టిక్ అయితే చేసుకోండి. లైక్ మీరు ఏమైనా ఇంపార్టెంట్ వెబ్సైట్స్లో డేటా ఇచ్చారా, సో ఆ డేటా క్లియర్ అవ్వకుండా చూసుకోవాలంటే మీరు అన్టిక్ అయితే చేసేయండి. సో మీ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అయితే ఇక్కడ మీరు అన్టిక్ అయితే చేసేయండి. అన్టిక్ చేసేసి మీరు క్లియర్ మీద ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ మనకి క్లియర్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకి క్లియర్ అయితే అయిపోయింది. క్లియర్ అయిన తర్వాత ఇక్కడ మనకి 3rd ఆప్షన్ ఒకటి వచ్చింది, ఆల్వేజ్ యూజ్ సెక్యూర్ కనెక్షన్. సో దీన్ని మీరు ఎనబుల్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లైట్ మోడ్ ఆప్షన్ కనిపించింది, కొద్దిగా స్క్రోల్ చేస్తున్నట్లయితే కిందకి. సో దీని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసి మీరు ఈ యొక్క ఆప్షన్ని ఆన్లో అయితే ఉంచుకోండి. సో మీకు ఆఫ్లో ఉండిద్ది, సో దీన్ని మీరు ఆన్లో అయితే ఉంచుకోండి. సో ఇది ఆన్ చేయడం వల్ల ఏంటంటే మనకి యూజ్, సో మీ యొక్క డేటాని సేవ్ అయితే చేసిద్ది. చాలా వరకు మీ యొక్క డేటాని అయితే ఇది సేవ్ అయితే చేసిద్ది. సో ఇది బై వీడియో వచ్చేసి. సో ఈ సెట్టింగ్స్ కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ కొట్టండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో ప్లీజ్ ఈ వీడియోలో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్, వందే మాత్రం.